హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ నేను చేసే తలకాయ కూర అంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళందరికీ ఇది చాలా స్పెషల్ డిష్. ఇక లేట్ చేయకుండా అందరూ మెచ్చే తలకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. ఈ కూర కోసం మటన్ షాప్ వాళ్ళు బాగా కాల్చి శుభ్రం చేసి ఇచ్చిన ఒక పెద్ద తలకాయని తీసుకుంటున్నాను. పసుపు వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని మరీ పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. సాధారణంగా ఈ కూర మరీ లేతగా ఉంటే తప్ప ప్రెషర్ కుక్కర్లోనే వండుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది. గుప్పెడంత చింతపండుని ఇలా వేడి నీళ్ళలోని నానపెట్టుకోండి. నేను తీసుకున్న తలకాయ కూర 2 కేజీల వరకు ఉంటుంది, అందుకని ఈ మాత్రం చింతపండు అయితే పడుతుంది. ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఉల్లిపాయ కలర్ మారినంత వరకు ఇలా కలుపుకుంటూ వేగనివ్వండి. 6 పచ్చిమిరపకాయల వరకు చేలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారి బాగా వేగాయి కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే కూర మరింత రుచిగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ బాగా వేగనివ్వండి. ఇదంతా బాగా వేగింది కదా, ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలన్నీ వేసేయండి. ఫ్లేమ్ని హైలో ఉంచుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కింద నుండి మీదకి బాగా కలుపుకోండి. ఇదంతా 5-10 నిమిషాల వరకు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు రాక్ సాల్ట్ వేసుకోండి. ఇలాంటి పులుసులకి రాక్ సాల్ట్ వేసుకుంటేనే కూర మరింత రుచి వస్తుంది. 3-4 స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఈ తలకాయ పులుసుకి కారము, మసాలాలు, ఉప్పు అన్నీ కొంచెం ఎక్కువగానే పడతాయి. మా వాళ్ళందరూ జలుబు చేసిందంటే ఇలా తలకాయ పులుసు తింటే తగ్గిపోతుంది అంటారు. కారణమైతే తెలియదు కానీ ఈ చిట్కా మాత్రం బాగానే పనిచేస్తుంది. కూరకి ఉప్పు కారము బాగా పట్టినట్లు బాగా కలుపుకోండి. మటన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కూడా 10-15 నిమిషాలు బాగా కలుపుకుంటూ వేగనివ్వండి. ఈ ప్రాసెస్లో కూర ఎక్కడా అడుగు పట్టకుండా చూసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కూర ఎక్కడా అడుగు పట్టకుండా ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది. అడుగు పట్టిందా కూర టేస్ట్ పోతుంది. అందుకే ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇదంతా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడిని వేసుకోండి. సాధారణంగా నాన్ వెజ్ కూరల్లో నేను ఈ మసాలా పొడిని ఇంట్లోనే తయారు చేసుకుని వాడతాను. ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. 3 పెద్ద టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా కింద నుండి మీదకి బాగా కలిసినట్టు బాగా కలుపుకోండి. పులుసు కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారము పులుపు అన్నీ సరిపోయాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను పెడుతున్న ఈ పులుసుకి అన్నీ పెర్ఫెక్ట్గా సరిపోయాయి. ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 10 విజిల్స్ వరకు ఉడకనివ్వండి. కుక్కర్లో ఆవిరంతా బయటకు పోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ముక్క అయితే పెర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పులుసు కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత పులుసు చిక్కగా అయిపోతుంది. గుప్పెడంత కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ యమ్మీ తలకాయ పులుసు రెడీ అయిపోయిందండి. నేను చేసిన ఈ తలకాయ పులుసు మీకు నచ్చిందా? నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది.